శుభం భయాదు శ్రీగురుభ్యో నమః. వృషిక రాశి వారికి శని యొక్క మార్పు అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, వృషికి ఈ యొక్క జనవరి 24 తర్వాత ఏదైతే మార్పు జరుగుతుందో, శని యొక్క గమనం అనేది మకరంలోకి, శనీశ్వరుడు పూర్తిగా వృషిక రాశి వారికి ఏళ్ళని శని వదిలేసినట్టే. అదొక అదృష్టం. ఎప్పుడైతే వృషిక రాశిలో ఉన్నటువంటి జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వీళ్ళందరికీ ఏంటంటే, విశాఖ నక్షత్రం వారికి పూర్తిగా శని ప్రభావం తగ్గిపోయింది. శని ప్రభావం ఎప్పుడైతే జరిగిందో అది యోగం. మూడింట్లో శని ప్రవేశించడం అనేది ఒక రాజయోగం చెప్తాను. 3, 6, 11 స్థానంలో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తారు అంటాం కాబట్టి, ఆ విధంగా మూడింట్లో శని ప్రవేశించడం, సొంత ఇంటికి ప్రవేశించడం వల్ల శని మళ్ళీ పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఏ శనీశ్వరుడు వల్ల ఇబ్బంది పడ్డారు వృషిక రాశి వారి నాడు, వాళ్ళకి 26 జనవరి తర్వాత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అన్నమాట. సో ఇక్కడ మంచి పాజిటివ్ సెన్స్ అని చెప్తాం అన్నమాట. తర్వాత కుటుంబ స్థానంలో గురుడు కూడా ఉన్నాడు, ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు వాళ్ళకి. ఇప్పుడు ఏదప్పటికీ వృషిక రాశి వారికి అందరికంటే లక్ అనేది కొంత ఎక్కువ ఫేవర్గా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. వాళ్ళు చేసుకోవడానికి ఏమి లేదు, నిక్షేపం చేసినట్టు కానీ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. వాళ్ళకి ఆటంకం అనేది ఎక్కడ కనబడకుండా రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభమయ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888-555-9147, 888-555-9148.